సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇచ్చిన, మీరు చూస్తున్నారు జిజియన్ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ మధ్యకాలంలో మనకు సోషల్ మీడియాలో కానీ చూస్తున్నట్లయితే మనకు ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయితే అవుతుంది. సో ఈ న్యూస్ ఏంటిది అంటే రెడ్ మెర్క్యూరీ గురించి అనమాట. మన దగ్గర పాత టీవీలు ఏవైతే ఉన్నాయో ఆ టీవీలు కనుక మనం అమ్మినట్లయితే లక్షలు అయితే మనం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మనకి సోషల్ మీడియాలో కూడా బాగా అయితే వైరల్ అయితే అయినాయి అనమాట. సో ఇప్పుడు కూడా మనకి ఆ టీవీల గురించి అయితే చాలా వెతుకులాట్లయితే జరుగుతున్నాయి అనమాట. సో అంత ఎందుకు దీనికి ప్రాధాన్యత ఏముంది? ఈ రెడ్ మెర్క్యూరీ ఐటెంలో మనకి ఏముంది? మనకి రెడ్ మెర్క్యూరీ అంటే ఏమి కాదు, పాదరసం అనమాట, ఎర్ర పాదరసం అనమాట. ఈ పాదరసం మనం నేల మీద ఎక్కడ వేసినా కానీ చేతిలో వేసుకున్నా కూడా మనకి అది అనేది చేతికి దొరకదు, మట్టి కూడా అంటదనమాట. సో మనం ఎక్కడ వేసినా కూడా అది స్మూత్గా జారిపోవడం జరుగుతుంది. ఈ పాదరసం అనేది మనకి బాగా ఓల్డ్ టీవీలు ఏవైతున్నాయో దాంట్లో కనెక్టివిటీకే వాడేవారు అనమాట. సో ఆ టీవీలు ఇప్పుడు చాలా రేట్ అయితే వస్తున్నాయి, ఆ మెర్క్యూరీ చాలా కాస్ట్లీ అని చెప్పేసి. సో అలాగే మనకి ఇప్పుడు కరోనా టైం కదా, ఈ కరోనా మెడిసిన్ కూడా ఈ మెర్క్యూరీ వాడుతున్నారు, అందుకని దీని యొక్క రేట్ అనేది చాలా హైలో ఉందని చెప్పేసి చాలామంది న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ అలానే ఈ మెర్క్యూరీ ఏదైతే ఉందో దాన్ని అణుబాంబుల్లో కూడా వాడతారు, అందుకని చెప్పేసి దీనికి రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే కూడా మనకి న్యూస్లో చాలా స్ప్రెడ్ అయితే అవుతున్నాయి. సో అండ్ అలానే ఈ మెర్క్యూరీ ఏదైతే ఉందో, మెర్క్యూరీ పక్కన మనం బంగారం కానీ వెండి కానీ పెట్టినట్లయితే ఈ మెర్క్యూరీ అనేది ఆ బంగారాన్ని ఆకర్షిస్తుంది అని చెప్పేసి కూడా మనకి న్యూస్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా పక్కా ఫేక్ అండ్ ఫ్రాడ్ న్యూస్ అనమాట. సో ఇదంతా ఫేక్ అనమాట, అంత సీన్ అయితే ఏం లేదు రెడ్ మెర్క్యూరీకి, అంత రేంజ్ అవైలబిలిటీ కూడా ఏం లేదనమాట. సో ఇందులో మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటంటే ఎవరు కూడా 2-3 వేలు ఖరీదు చేసే టీవీలో లక్షలు ఖరీదు చేసే ఐటమ్స్ అయితే ఎవరు కూడా ఫిట్ చేయరనమాట. సో అలా ఫిట్ చేస్తే వాళ్ళకి మైండ్ అయినా పోయి ఉండాలి, లేదంటే మనకైనా పోయి ఉండాలి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, లక్షలు ఖరీదు చేసే టీవీలో మనకి 2-3 వేలు ఖరీదు చేసే ఐటమ్స్ అయితే వాడచ్చు, కానీ 2-3 వేలు ఖరీదు చేసే టీవీస్లో మనం లక్షల రూపాయలు ఎట్టేసైతే ఐటమ్స్ అయితే ఎవరు బిగించరనమాట. సో అలా బిగించినట్లయితే అది ఇంకా ఎక్కువ ఖరీదు అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరైతే బాగా ఆలోచించండి. సో మనకి ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళైతే ఏం చెప్పారంటే ఇదంతా ఫేక్ అని అయితే వాళ్ళు వెల్లడించడం జరిగిందనమాట. సో దీనికి అంత ప్రాధాన్యత అయితే ఏమి లేదనమాట. మీరందరూ కొట్టుకుని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం అనేది చాలా వేస్ట్ అనమాట. సో మనకి రెడ్ మెర్క్యూరీ అంటే ఇదనమాట, ఇది ఎర్ర పాదరసం అనమాట, ఇది మనకి చేతికి దొరకదు అండ్ ఎక్కడ కింద వేసినా కూడా జారిపోతుంది అనమాట. దీనికోసం అందరూ కూడా అలాగే జారిపోతున్నారు. సో ఇదనమాట మన న్యూస్ అయితే. సో దీని మీద ఎంతమందికి డౌట్లు ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి. ఇటువంటి ఐటెం కోసం, ఈ రెడ్ మెర్క్యూరీ కోసం ఎంతమంది వెతికాడారు అని కూడా కింద కామెంట్ అయితే చేయొచ్చు. సో ఇంతే మరి టాపిక్ అయితే, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అండ్ అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఏంటంటే నేను చేసిన వీడియో ఏదైతే ఉందో అది మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ జై హింద్.